ఫుడీస్ వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ది బెస్ట్ పనీర్ బిర్యానీ. ఎంత బాగుంటుందో, సరిగ్గా వండాలే కానీ ఈవెన్ నాన్ వెజ్ బిర్యానీ కూడా దీని ముందు పనికిరాదు. ఇది హైదరాబాదీ స్టైల్. ఏ స్పెషల్ ఒకేషన్కైనా ఇది పర్ఫెక్ట్. వీకెండ్స్లో కానీ ఏదైనా మీకు బాగా టైం దొరికినప్పుడు కానీ ఈ బిర్యానీ తయారు చేసి చూడండి, అందరూ చాలా బాగా ఇష్టపడతారు. ఇక స్టార్ట్ చేసేద్దామా? ముందుగా దీనికోసం ఓ మందపాటి గిన్నె తీసుకోండి. దీనిలో 300 grams పనీర్ క్యూబ్స్ వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, 1/2 కప్పు వేయించిన ఉల్లి తరుగు వేసుకోండి. ఇందులో 4 లవంగాలు, 4 యాలకులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ గరం మసాలా, సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 నిమ్మకాయ రసం వేసి మసాలాలన్నీ పనీర్కి బాగా పట్టించండి. ఇందులో 250 గ్రాముల పెరుగు వేసుకొని బాగా పట్టించుకోండి. పట్టించుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి గిన్నెంతా. దీన్ని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెడితే పనీర్ ముక్కలకి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు 2.5 లీటర్ల నీళ్ళని మరిగించుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 6 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 6-7 యాలకులు, 1 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, 2 పెద్ద యాలకులు బ్లాక్ ఇలాచి అంటారు కదా దాన్ని వేసుకోండి, 2-3 అనాస పువ్వులు, 2 టేబుల్ స్పూన్ల 2 గులాబీ రేకులు వేసుకోండి. దొరికితే అస్సలు మిస్ చేయకండి. ఇవన్నీ వేసి నీళ్లను తెరల కాగనివ్వండి. 1 కప్ అంటే సుమారుగా 110 గ్రాములు గంటసేపు నానబెట్టినటువంటి బాస్మతి బియ్యం వేసి బియ్యం బాగా ఉడుకుతున్నప్పుడు 1 నిమ్మకాయ రసం వేసుకోండి. బియ్యం చాలా తెల్లగా కనిపిస్తుంది, చాలా చక్కగా ఉడుకుతుంది. ఇది ఉడుకుతున్నప్పుడు పైన 1 చిన్న తేట ఫామ్ అవుతుంది, దీన్ని తీసేస్తూ వెళ్ళండి. దీనివల్ల బిర్యానీ రైస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ 60% కుక్ అయిన తర్వాత రైస్ని కొంత తీసుకొని పనీర్ మిక్స్చర్ మీద 1 లేయర్గా వేయండి. ఆ తర్వాత మరో 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత అది 70% కుక్ అవుతుంది. అప్పుడు మరో లేయర్ వేసుకోండి. మరో 3 నిమిషాలు కుక్ చేసిన తర్వాత అది 80% కుక్ అవుతుంది. దాన్ని తీసి మరో లేయర్గా వేసేసుకోండి. ఇలా రైస్ అంతా 80% కుక్ అయింది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ బౌల్ని స్టవ్ మీద పెట్టి రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. రైస్ మీద 1/2 చెంచా గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి. రైస్ అంతా 1/2 కప్పు నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు నానబెట్టినటువంటి పాలు. ఇది చక్కటి కలర్తో పాటు మంచి ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీకి. మీరు గులాబీ రేకులు వేసుకున్నట్లయితే రోజ్ వాటర్ ఈ స్టేజ్లోనే 1 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు టిష్యూ నాప్కిన్స్తో 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, 4 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు రెస్ట్ ఇస్తే ది బెస్ట్ పనీర్ బిర్యానీ రెడీ. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ మిర్చి కా సాలాన్ ఛానల్లో ఉంది. దానికోసం పైన ఉన్న లింక్ క్లిక్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి, లేదంటే ఛానల్ విజిట్ చేయండి. మీకు నచ్చిందా ది బెస్ట్ పనీర్ బిర్యానీ? మీరు ట్రై చేసి మీకెలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. తిన్నవాళ్ళు చాలా అప్రిషియేట్ చేస్తారు. ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.